పూర్తి వివరాలు చూసే ముందు తెలంగాణ రిపోర్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయడం మర్చిపోరు కదూ. మీ శశిల శ్రీనివాస్. ఆరోగ్యం ఎక్కడో లేదు, అది మన చేతుల్లోనే ఉంది. ఆహారం, ఆరోగ్యం, ఆనందం. మనం తినే ఆహారంలోనే మన ఆరోగ్యం ఉందని జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. జగిత్యాల మండలంలోని మోతె గ్రామంలో ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రతిమ ఫౌండేషన్, ఆపి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరంతో పాటుగా వెంటిలేటర్తో పాటు ఆధునిక వైద్య సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ను ప్రారంభించారు. ఆపి వ్యవస్థాపకుడు, ప్రతిమ డైరెక్టర్ డాక్టర్ జగన్ ఐలేని నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ శ్రీమతి సింధు శర్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్, ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ డాక్టర్ వివేకానంద, అడ్మినిస్ట్రేటివ్ అధికారి రామచంద్రరావు, వైద్య బృందం మరియు ఆపి జగిత్యాల శాఖ అధ్యక్షుడు మంచాల కృష్ణ, కార్యదర్శి సురేందర్రావు, ఆపి రోటరీ సభ్యులు కాశీరావు, సిరిసిల శ్రీనివాస్, టీవీ సూర్యం, ఆంటోనీ ముత్తు, ఏ అశోక్, చారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ, గ్రామీణ పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కృషి చేస్తున్న ఆపి వ్యవస్థాపకుడు డాక్టర్ జగన్ ఐల్నేని మరియు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వాహకులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న కృషిలో భాగస్వాములతోన్న ఆపి లాంటి స్వచ్ఛంద సంస్థలు మరింతగా ముందుకు రావాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శరత్ కోరారు. ఇందుకుగాను ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారులు డాక్టర్ రామచంద్రరావు, డాక్టర్ వివేకానందలు వెంటనే స్పందించి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. అలాగే ఆరోగ్యం ఉన్నప్పుడే ఆనందం ఉంటుందని, మంచి మాటలు చెప్పడానికి ఎదగాలంటూ మంచి మాటలతోనే కుటుంబం బాగుంటుందని, ఆ మంచి కుటుంబానికే ఉదాహరణ డాక్టర్ జగన్ ఐలేని కుటుంబం అని ఈ సందర్భంగా కొనియాడారు. ఇక్కడే పుట్టి పెరిగి అమెరికాలో ఉంటూ ఉన్న ఊరిని మర్చిపోకుండా చెప్పిన మాటను చేసిన పనిని ఎవ్వరూ మర్చిపోరని, ప్రతిమ వారి అంబులెన్స్ జగిత్యాల హాస్పిటల్ కంటే పెద్దదన్నారు. ఎవరైనా అంబులెన్స్లో హాస్పిటల్కు బయలుదేరితే హాస్పిటల్ ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తారు, కానీ ప్రతిమ వారి అంబులెన్స్ ఎక్కితే ఇక హాస్పిటల్ కోసం ఆలోచించరు. అదే ఒక హాస్పిటల్. అందుకనే మంచి పనులు చేస్తున్న ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వాహకులను మరియు డాక్టర్ జగన్ ఐల్ని సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అభినందించారు. ఆరోగ్యం అంటే ఎక్కడో లేదు, మన చేతుల్లో ఉంది. ఆరోగ్యం, ఆహారం, ఆరోగ్యం, ఆనందం అంటే నువ్వు తీసుకునే దాంట్లో ఉంది. నువ్వు తీసుకున్నది ఏం తీసుకుంటావో దాన్ని బట్టి నీ ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పినారు జగన్ గారు, చాలా చక్కగా ABCD హ్యాపీలో మొత్తం ఉన్నది ఉన్నట్టు A to Z చెప్పినారు. ఎవరికి ఎక్కేది ఎక్కింది, ఎవరు ఎక్కండి ఎక్కదు. కొందరు ఆయన మాట్లాడుతూ ఉంటే అక్కడ కింద అది పెట్టుకున్నారు, గుటకా వేసుకున్నారు, కింద పెట్టుకున్నారు. ఇట్లా నేను చూస్తేనే ఉన్నా, గుటకా అనగానే గుటకా మలుపుతారు, అమ్మ కింద పెట్టుకున్నారు తలకాయ. అంటే ఏదో ఒక తప్పు చేస్తున్నాం. అంటే లోపల ఏం తీసుకుంటున్నామో దాని వల్ల ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఉన్నప్పుడే ఆనందంగా ఉంటుంది. సో ఇది ఆరోగ్యం రావాలి, ఆనందం రావాలి అంటే ఆహారం మంచిదే ఉండాలి. భగవంతుడు ప్రకృతి అన్నీ ఇచ్చింది, అన్నీ ఇచ్చింది, మంచి ఇచ్చింది, చెడు ఇచ్చింది. కానీ చెడు వెంటనే అట్రాక్ట్ చేస్తుంది, వెంటనే తిట్టడం ఈజీ. నాయనని తిట్టేస్తాడు, అమ్మని తిట్టేస్తాడు, నాయనని తిట్టేస్తాడు, అందరిని తిట్టేస్తాడు. కానీ ఒక మంచి మాటలు చెప్పడానికి మాత్రం ఓర్చుకోండి. అత్త కోడలు ఇద్దరు బలే తిడతారు, కానీ అత్త కోడల్ని బాగా చూడదో, కోడలు అత్తని ఒక మంచి మాట అనదు. ఆ మాటతోటే ఆ కుటుంబం నిలబడుతుంది, ఆ మాటతోటే మంచి మనుషులుగా తయారవుతారు. మరి ఈరోజు మరి జగన్ ఐల్నేరి గారు, వారి శ్రీమతి గారు, వారి కుటుంబం సభ్యులు
వారికి సహకారం చేయకపోయి ఉంటే, మీలాగా మానలాగా కొట్లాడుకుని ఉంటే, మరి ఇక్కడ వారి ఇంత సేవ చేసేవారా? ఒక్కసారి ఆలోచించండి. వారికి ఎంత ప్రేమ అంటే, ఎప్పుడో జన్మభూమి, ప్రభుత్వం ఏదో చెప్పింది కానీ ఇక్కడి నుంచి రోడ్ వేయించినారని తెలిసింది. సొంత డబ్బులు కొంత పెట్టి ఏర్పించినారు. ఎక్కడ ఉంటారు ఆయన అంటే అమెరికాలో ఉంటారు. ఎవరి గురించి ఆలోచన చేస్తారంటే మోతే గ్రామస్తుల గురించి ఆలోచన చేస్తారు. అది అండి జీవితం, ఉంటుంది పోతుంది. రేపు ఒక్క నిమిషం ఒక్క సెకండ్ గ్యారంటీ ఉన్నాం, ఎవరికి గ్యారంటీ లేదు. కానీ చెప్పిన మాట చేసిన పని గ్యారంటీ ఉండిపోతుంది. ఆ అమ్మ బాగా మంచిగా మాట్లాడిపోయి ఉంటే అరే అమ్మ మంచిదిరా అని తర్వాత కూడా చెప్పుకుంటాం. కానీ ఎప్పుడు అందరి మీద ఏడ్చుకుంటూ పుల్లలు పెట్టుకుంటూ వాడి తిట్టు వీణి తిట్టుంటే పోయినోడు మంచిగా పోటీపోయినాడు అవునా కదా. సో కాబట్టి ఎవరి దగ్గర ఉంది, మనకు భగవంతుడు అన్ని ఇచ్చినాడు. సో మంచి చేయాలి. సో ఆ విధంగా మంచి చేయాలనే తపన మరి ఈరోజు జగన్ గారు, వారి కుటుంబ సభ్యులు మన గ్రామం మీద ప్రేమ పెట్టుకొని ఇంత మంచి కార్యక్రమానికి మరి వారు వేదిక ఉన్నందుగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఈరోజు నేను అంబులెన్స్ చూసినాను. సంజయ్ కుమార్ గారు, ఎస్పీ గారు చెప్పినట్టు ఏదో అప్లికేషన్గా ఏదో పిలిచారు కదా. మరి ఇది ఒక కార్యక్రమం మోతేలో కదా, క్లినిక్ ఏదో అన్నారు, అంబులెన్స్ అన్నారు. మామూలు అంబులెన్స్ ఉండొచ్చు అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అది అంబులెన్స్ కాదు, మా జగిత్యాల హాస్పిటల్ కంటే పెద్దది. మా హాస్పిటల్ కూడా లేవవి. మామూలుగా అంబులెన్స్లు కూడా వస్తే అంబులెన్స్ హాస్పిటల్ ఎప్పుడు వస్తుందా, హాస్పిటల్ ఎప్పుడు వస్తుందా అని మనం లోపల ఉంటాం. కానీ మోతే కానీ ప్రాబ్లం లేదు, దాంట్లో పడితే హాస్పిటల్ అయినట్టే, అందరూ ఉన్నట్టే దాంట్లో. సో అంత మంచి అంబులెన్స్ని, అంత మంచి మొబైల్ హాస్పిటల్ని మాకు, ఎందుకంటే అంబులెన్స్ మామూలుగా చూస్తాం ఒక బెడ్ ఉంటుంది, ఒక క్లినిక్, ఒక అసిస్టెంట్ ఉంటాడు, త్వరగా టై టై అనుకుంటా వెళ్ళిపోతుంటుంది. కానీ ఇట్లా కాదు ఇప్పుడు ఇది. దాంట్లో పడ్డామంటే వెంటిలేటర్ ఉంది, హార్ట్ చెకప్ ఉంది, పల్స్ రేట్ ఉంది, ఎవ్రీథింగ్. ఆ హాస్పిటల్లో ఏముందో మొత్తం వీడే ఉంది. సో కాబట్టి అంత మంచి అంబులెన్స్ని మరి ప్రతిమా హాస్పిటల్ శ్రీనివాసరావు గారు, రామచంద్రరావు గారు, మరి ఒక మాట పైన జగన్ గారి మీద ప్రేమతోటి వారి ఊరికి ఇచ్చినందుకు, సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, ముఖ్యంగా ప్రతిమా ఇన్స్టిట్యూట్ వారికి కూడా నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. రామచంద్రరావు గారు, సంజయ్ గారు, జగన్ గారు త్రిమూర్తులు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మాది కూడా జగిత్యాలలో ఏరియా హాస్పిటల్ ఉంది. రేపు మెటర్నిటీ హాస్పిటల్ ఎస్పీ కవిత మేడం శాంక్షన్ చేయించినారు, సంజయ్ గారు శాంక్షన్ చేయించినారు. వాటిని కూడా అక్కడ ఎలా చేస్తున్నారో ఇక్కడ కూడా మీరు మెయింటైన్ చేసుకుంటూ మంచి డాక్టర్ని పెట్టగలిగితే బాగుంటుందని మా కోరిక. ఆ విధంగా కొంచెం ప్రయత్నం చేస్తే, మాకు ఎంతో దూరం లేదు, 50 కిలోమీటర్ల ఉంది మీ మ్యాక్సిమం మీ ప్రతిమా ఇన్స్టిట్యూట్ నుంచి, కాబట్టి అది ఎక్కడ చేస్తున్నారో అది కూడా ఇక్కడ చేయవలసిందిగా, అదే అరేంజ్మెంట్ ఇక్కడ చేయగలిగితే ఇంకా మంచి సేవలు మరి అందుబాటులో వస్తాయి. మాకు క్రిటికల్ కేర్ కూడా ఇక్కడ అందుబాటులో వస్తుంది. సో ఆ విధంగా ఉత్తమమైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోరికని మన్నించి దాని మీద మరి మీరు ఒక ప్రయత్నం చేయవలసిందిగా జగన్ గారికి, సంజయ్ గారికి, రామచంద్రరావు గారికి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో ఇంతమంది